కృష్ణ, నీతి, నిజాయితీలే మనిషిని ఉన్నత స్థాయికి చేరుస్తాయని మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు అన్నారు. కేంద్ర ప్రభుత్వం పద్మవిభూషణ్ పురస్కారం ప్రకటించిన సందర్భంగా హైదరాబాద్లో ఆత్మీయ అభినందన సభ ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా వెంకయ్యనాయుడు మాట్లాడుతూ ఆర్ఎస్ఎస్తో ఉన్న అనుబంధంతోనే తాను ఈ స్థాయికి ఎదిగానన్నారు. నమ్మిన సిద్ధాంతం, నమ్మిన పార్టీ, స్నేహితుల కృషి, తోడ్పాటు కూడా ఉందన్నారు. అవార్డులంటే ఆసక్తి లేదని, అనేక విశ్వవిద్యాలయాలు తనకు డాక్టరేట్లు ఇస్తామంటే వద్దని చెప్పానన్నారు. కానీ ప్రధానమంత్రి కార్యాలయం ప్రకటించిన ఈ పద్మ అవార్డు రాజకీయాలకు అతీతంగా ప్రకటించారని తెలిపారు. అందించడానికి మహనీయుల యొక్క 5 మందికి భారత రత్న అవార్డు ఇచ్చారు. నిజంగా భారతదేశానికి రత్న అలాంటి వాడు, అలాంటి మహనీయులను గుర్తించి అటు కర్పూరి ఠాకూర్ గారు, గతంలో బీహార్ ముఖ్యమంత్రిగా పనిచేసిన, చాలా సాదా సీదాగా కూడా ముఖ్యమంత్రి అయిన తర్వాత కూడా ఆయన జీవించి ఇతరులకు చూపించాడు ఎలా సాధారణుడు ముఖ్యమంత్రి కాగలడో, ముఖ్యమంత్రి అయినప్పుడు ఎలా సాధారణంగా జీవించవచ్చని ఆయన తన వ్యక్తిగత జీవితంలో చూపించారు కర్పూర్ ఠాకూర్ గారు. మా అందరం కూడా ఎంతో ప్రేమప్రాంతుడు. ఆయన బీహార్లో ఉప ముఖ్యమంత్రిగా, తర్వాత ముఖ్యమంత్రిగా పనిచేశారు గతంలో జయప్రకాష్ నాయుడు గారి శిష్యుడు. ఇది ఆయన జయప్రకాష్ నాయుడు గారి నుంచి వచ్చిన వారికి వారసత్వం. జయప్రకాష్ నాయుడు గారు కూడా ఈ దేశంలో స్వతంత్రం వచ్చిన మొదట్లో ప్రధానమంత్రి కావాలనే పేరు చర్చల్లో వచ్చిన వాటి పేరులో కొన్ని, ఒకటి అటు సర్దార్ పటేల్ గారు, మరొక పక్క జయప్రకాష్ నారాయణ గారు. సర్దార్ పటేల్ గారు నా కొద్దు ఎవరు గారికి ఇవ్వండి ఆయన ఆయన పేరు ప్రతిపాదించారు. అలాగే ఈ ప్రధానమంత్రి పదవి అంటే ఇలాంటి రాజకీయ పదవులు నేను తీసుకోను అని చెప్పి స్వచ్ఛందంగా. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి, అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి. నేషనలిస్ట్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగునాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు.